Kuppam Municipal Porulo Satta Chatadanki Partilu Siddhamayyayi. Pota Potiga nominationlu, Matala Tutalato, Ennikala Vedi Ragulustunnaru Sthanika Netalu. Anni Ennikalu Oketu, Idi Oketu Annattuga Marindi Paristhiti. Kuppam Municipality Kaivasam Chesukunenduku, TDP Vaikapalu Sarvashaktulu Oddutunnayi. Dinto, Jilla Vyaptanga, Ee Purapalika Ennikalapai Asakti Nelakondi. Notification ku konni nelala mundu nunche, rendu partilu Pracharam Prarambhinchayi. బుధవారం నోటిఫికేషన్ విడుదల కావడంతో ఎన్నికల వేడి రాజుకుంది. కుప్పం మున్సిపాలిటీ బరిలో మొత్తం 240 నామినేషన్లు దాఖలయ్యాయి. టీడీపీ నుంచి 126 మంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 89 మంది, కాంగ్రెస్ పార్టీ తరఫున 14 మంది, బీజేపీ తరఫున 5గురు, ఇండిపెండెంట్ అభ్యర్థులు 5గురు, జనసేన నుంచి ఒకరు నామినేషన్లను వేశారు. ఇప్పటికే కుప్పం టౌన్లో ప్రచారం మొదలుపెట్టిన టీడీపీ ప్రతి బూత్లో ఇద్దరు స్థానిక నాయకుల్ని నియమించి ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించాలని ఆదేశించింది. పట్టణాన్ని 4 క్లస్టర్లుగా విభజించి రాష్ట్రస్థాయి నాయకులను రంగంలోకి దింపుతోంది. 1-2 రోజుల్లో ఆ నేతల జాబితా విడుదలవనుంది. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు 2 రోజుల పాటు కుప్పంలో పర్యటించి ప్రచారాన్ని మొదలుపెట్టారు. వైకాపా కూడా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో సభ నిర్వహించింది. ఇప్పటికే ఎంపీలు ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు. తమ అభ్యర్థుల విజయానికి వ్యూహాలు రచిస్తున్నారు. కుప్పంలో 25 వార్డులను గెలుస్తామని, లేదంటే కుప్పం వదిలి వెళ్లిపోతామని ఎంపీ రెడ్డప్ప సవాల్ విసిరారు. టీడీపీ నేతలు సైతం అదే స్థాయిలో ప్రచారం చేస్తున్నారు. మరి బాబు ఇలాఖాలో గెలుపు ఎవరిదవుతుందో చూడాలి.